మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. మన మిస్టిక్ న్యూమరాలజీ అంటేనే ఎన్నో మిస్టేక్స్ ఇందులో ఉంటాయండి. నాట్ మిస్టేక్స్ అండి, మిస్టేక్ అంటే తప్పు, మిస్టిక్ అంటే రహస్యం. తెలిసి చేసినా తెలియకపోయినా తప్పు తప్పే. తెలియకుండా మిస్టిజంని కనుక అనుసరించేద్దాము అనుకుని అనుసరించిన అందని శాస్త్రమే మిస్టిజం అండి. ఒకవేళ యూనివర్సల్ నెంబర్ అని మనం దేన్నన్నా అనాలి అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 6 అండి. అది అంటే ఒక వ్యక్తి మరీ కష్టపడకుండా జీవితాన్ని హాయిగా ఒక రోలింగ్ స్టోన్లా తోసేసుకుంటూ వెళ్ళగలడు అంటే 6లో మనం ఆ వ్యక్తి జన్మించి ఉండటాన్ని గమనించవచ్చు. 6లో పుట్టడమే కాదండి, ఎక్కడ 6 ఉన్నా సరే, అంటే నెలలో ఉన్నా, ఇయర్లో ఉన్నా, పేరులో ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతా కలిపేస్తే 6కి సంబంధించి వచ్చినటువంటి నెంబర్ ఉన్నా, మీరు ఎక్కడి నుంచి ఎలా 6 తీసుకున్నా 6కు ఉన్నటువంటి అద్భుత శక్తి ఏంటి అంటే జీవితాన్ని ఎలాగోలాగా హాయిగా గడిపేయగలగటం. కొంతమందికి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి, కొంతమందికి ఉండదు. సాటిస్ఫాక్షన్ కలిగిన అదృష్టవంతులు 6లో జన్మిస్తారు అంటుంది శాస్త్రం. సాటిస్ఫాక్షన్ కలిగినటువంటి వ్యక్తులు 6లో జన్మిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేసే పని, ఏ పని కూడా పెద్దగా గొడవ ఏం చేసేదండి. వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకున్నారు. విడిపోయారా? వాళ్ళు విడిపోయారంట. అంత స్లోగా కూడా ప్రకృతి యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటుంది 6ని. అయితే 6కి నేను ఒకే ఒక సలహా ఇస్తానండి. 6లో పుట్టిన వాళ్ళకి వీతోటి పేరు స్టార్ట్ చేస్తూ మధ్యలో ఎక్కడో ఒక చోట ఏ కానివ్వండి, బి కానివ్వండి, ఇవి రెండు అక్షరాలు కనుక జత పడితే పేరు అద్భుతం అండి, మామూలుగా కాదు, అద్భుతం. ఎందుకంటే పేర్లు మనం మూల స్థాయిలో తీసుకున్నప్పుడు వకారానికి అకార బకారాలు తోడైతే అంతకు మించిన శక్తి వేరేది లేదయా అంటుంది శాస్త్రం. సో మూల స్థాయిలోనో క్షేత్రస్థాయిలోనో లెక్కలన్నీ వేసినప్పుడు ఇంగ్లీష్ అక్షరాలని ఖచ్చితంగా మనం తెలుగు రూపంలోకి మార్చుకుని తీరాల్సి వస్తుంది. కాబట్టి ఈ మార్చుకుని తీరేటప్పుడు ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ కనుక 6కి బీతో పెడితే అద్భుతం అండి. ప్రతి అక్షరం పెట్టచ్చండి 6కి. మీరు సీతో పెట్టచ్చు, తప్పేలేదు. పీతో పెట్టచ్చు, తప్పలేదు. జెడ్తో పెట్టుకోండి, తప్పలేదు. ఒక్క ఎఫ్ అనే అక్షరం తప్ప, 6లో ఎఫ్ అనే అక్షరం తప్ప. ఈ ఎఫ్ అనే అక్షరానికి 6కి ఎందుకు పొసకదు అని మీరు నన్ను అడగచ్చు. 6 దాటేసి 7లోకి వెళ్ళిపోతూ ఉంటుందండి ఎఫ్ అనే అక్షరం. అందుకని 6కి ఎఫ్ పడదు. మధ్యలో కూడా ఎఫ్ రావద్దు, వస్తే దాన్ని వేరేగా మార్చేసేయాలి. ఎఫ్ అనే అక్షరం 6లో పుట్టిన వాళ్ళకి లేకుండా జాగ్రత్త పడితే మంచిదండి. సో జీవితం హాయిగా సాగిపోవాలంటే 6లో జన్మించటం మన చేతుల్లో లేదండి. అయితే 6లో జన్మించిన వాళ్ళు హాయిగా సాగిపోగలిగిన జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం వి అనే అక్షరంతో పేరు పెట్టుకుంటూ మధ్యలో ఏకి సంబంధించి బికి సంబంధించిన అక్షరాలు కనుక వేసుకోగలుగుతూ సెట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎఫ్ అనే అక్షరాన్ని మాత్రం 6వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు వీలైనంత మటుకు వదిలేసుకుంటే మంచిదండి. ఎఫ్ని వేరేగా మార్చుకుందామండి, మనకి భాషా సౌలభ్యం ఉంది కదా, మార్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు పంపించండి.